శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో అవతరించి సింహ వాహిని అయి దుష్టురైన మహిషాసుర్ని సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించడం వలన అరిష్టాలు నశించి సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలవుతాయి. ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయని దేవస్థానం వైదిక కమిటీ ప్రతినిధి శంకర శాండిల్య తెలిపారు. దేవీ నవరాత్రుల్లో త్రిరాత్రం దీక్షలో ఇవాళ చివరి రోజు. ఎందుకంటే ఈ రోజున మహర్నవమి. ఈ మహర్నవమి రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని దేవిగా భక్తులు దర్శించుకుంటారు. ఈరోజు అమ్మవారిని మహిషాసురమర్దిని దేవిగా ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మహిషాసురమర్దిని దేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ ఈరోజున భక్తులందరికీ ప్రత్యేకంగా ఈ అమ్మవారి ప్రసాదాన్ని, అలాగే అమ్మవారి అన్నప్రసాదం కూడా, ఈ పాయసంతో అమ్మవారి నివేదన చేసినటువంటి పాయసం కూడా భక్తులందరికీ ఇస్తారు. కాబట్టి అందరికీ కూడా భక్తులకి అమ్మవారి యొక్క మహిషాసురమర్దిని దేవి యొక్క శుభ ఆశీస్సులు. జయ దుర్గా భవానీ.